Simhachalam Devastanam Anuvamsika Dharmakarta Ashok Gajapatiraju Lekunda Kotta Trust Board Sabhyulu Pramana Swikaram Jarigindi Trust Board Sabhyulu Cheta EOM Suryakala Pramana Swikaram Cheyincharu Simhachala Devastanamlo Pramana Swikaram Ghananga Nirvahincharu దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు 14 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు నియమించింది. 13 మంది ట్రస్ట్ బోర్డులు హాజరయ్యారు. ధర్మకర్తగా నియామకం చేయబడినాను. భగవంతుని పేరిట నమ్మకంతో విశ్వాసపాత్రునిగా సదరు పదవిని నా యొక్క శక్తివంచన లేకుండా న్యాయముగా నిస్వార్థముగా పక్షపాతరహితముగా భయం లేకుండా దురభిమానములకు దారిపకుండా నా కర్తవ్యమును నిర్వహించి 1987 అందున్న నియమ నిబంధనలను గౌరవించదనని ప్రమాణం చేయుచున్నాను అనే నేను సుబాణ శ్రీదేవి అనే నేను వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు చెప్పేసుకుంటాడు ఫోన్ వచ్చింది మాత్రం కూడా టేబుల్ ఫ్యాన్ లోనా టేబుల్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఉంది సీలింగ్ ఫ్యాన్ అంత పైకి ఉంది అంతకెత్తుకుంది అయిపోతుంది కింద కొందర ఏసీపీ నుంచి తర్వాత కింద మొక్క వెళ్ళిపోయింది ఇదే ఓకే కింద పెట్టుకోండి మేడం పంకాయన సాయి నిర్మల అనే నేను శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలమునకు ధర్మకర్తగా నియామకం చేయబడినాను భగవంతుని పేరిట నమ్మకంతో విశ్వాసపాత్రునిగా సదరు పదవిని నా యొక్క శక్తి వంచన లేకుండా న్యాయముగా నిస్వార్థముగా పక్షపాతరహితముగా భయము లేకుండా అభిమాన దురభిమానములకు తావివ్వకుండా నా కర్తవ్యమును నిర్వహించదనని మరియు హిందూ దేవాదాయ చట్టం 30/1987 అందున్న నియమ నిబంధనలను గౌరవించదనని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం సింహాచలమునకు ధర్మకర్తగా నియామకం చేయబడినాను భగవంతుని పేరిట నమ్మకంతో విశ్వాసపాత్రునిగా సదరు పదవిని నా యొక్క శక్తివంచన లేకుండా న్యాయంగా నిస్వార్థంగా పక్షపాతరహితంగా నేను శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ధర్మకర్త అయిన నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ధర్మకర్తగా
పాలక మండలి ఒకసారి జీవో వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయించుకుంటారంటే నా పని ఉంటుంది. అంత త్వరగా అంటే ఆల్రెడీ 3-4-3 తోని మనకి బోర్డు అయిపోయింది. పాలక మండలి అదే కాలం పూర్తయింది. ఇంకా మనం ఈరోజు ఇంకా 1 మంత్ తర్వాత మనం చేసుకుంటున్నాము పాలక మండలిని ఎలివేట్ చేయడం జరిగింది. ఇందులో అర్జెన్సీ అనేది ఏమీ లేదు. కాకపోతే నాకు అర్జెన్సీ ఏంటంటే ఇమీడియట్గా చేయడానికి ఇమీడియట్ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి లేకుండా జరిపించడం ఆలయ అధికారులు వివాదాలకు కారణమవుతున్నారు. చైర్మన్ లాంటి వాళ్ళు కూడా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ప్రమాణ స్వీకారం చేయించేసి ఇది మిగతా ఆలయాల కంటే భిన్నమైన ఆలయం. ఇది ఆనువంశిక ధర్మకర్తలు వాళ్ళకు సంబంధించి పూర్తిగా సర్వాధికారాలు ఉన్నాయి. అలాంటిది కేవలం అధికారుల వల్ల ఇలాంటి క్లమ్జీనెస్ వచ్చింది. అయితే ప్రెస్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా మాతోని సహకరించి మా ఇది అర్థం చేసుకుంటారు. టైం షార్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇది చేయలేకపోయాము, పూర్తిగా మేము ఏర్పాటు చేయలేకపోయామని అర్థం చేసుకుని మాతో సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే త్వరలోనే ప్రెస్ బోర్డ్ మెంబర్స్ అందరికీ ప్రెస్ బోర్డ్ మీటింగ్ పెట్టడం జరుగుతున్నాను. చైర్మన్ గారికి నేను ఈరోజు వెళ్ళి రన్నింగ్ ఇవన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇనిషియల్గా ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చున్నాము కేసీకి. అయితే షార్ట్ నోటీస్ అందరికీ షార్ట్ నోటీస్ అవ్వడం వల్ల ఇక్కడికి ఎందుకంటే షార్ట్ నోటీస్లో పెట్టుకోవాల్సి వచ్చింది. విజయ్ సంతోషం ఏమైనా ఉందా ఈరోజు కాబట్టి ఆ జీవో క్యాన్సిల్ అవకాశం అలా అని ఏం కాదు. ఇంత తొందరగా ఎందుకంటే ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది మనకి బోర్డ్ లేకుండా. చందనోత్సవం తర్వాత మనకి కళ్యాణానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా బోర్డులో పెట్టి చేయాలి అన్నది మనకి ఉంటుంది. ఇంటర్గ్నం పీరియడ్లో మనం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ ద్వారా మనం అప్రూవల్స్ తీసుకున్నప్పటికీ కూడా బోర్డు ద్వారా ఇవన్నీ చేసుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశం బట్టి ఇమీడియట్గా వాళ్ళతోని స్వైరింగ్ చేయించడం జరిగింది. సో నాకు 12వ తారీఖుని కళ్యాణ మహోత్సవానికి కానీ స్వామివారి కళ్యాణానికి కానీ, 3వ చందనోత్సవానికి కానీ బోర్డుల ద్వారా మనం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశం బట్టి ఇమీడియట్గా వాళ్ళతోని ప్రమాణ స్వీకారం చేయించడం. ఇవన్నీ చైర్మన్ చెప్పి మీరు కన్విన్స్ చేయొచ్చు కదా సమాచారం ఇవ్వడం మొదలు అంత నేరుగా మాట్లాడేసి మనకి నేరుగా మాట్లాడడానికంటే టైం కూడా నేను రాత్రి నాకు తెలిసింది. వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అందరితో కూడా ఫోన్లోనే మాట్లాడుతున్నాను కానీ వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత టైం కూడా లేదు. అందుకోసమని